నమస్తే, వెల్కమ్ టు సోషల్ మీడియా. నేను మీ ప్రస్తుతం మనం వచ్చేసి అంబులెన్స్ డ్రైవర్ వాళ్ళు తీసు చేయడం జరుగుతుంది. రెడ్ అలర్ట్ అని ఒకటి యాప్ ద్వారా అంటే వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంటారు. వాళ్ళ మాటలు తెలుసుకోండి. రెడ్ అంబులెన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది? 2014 నుంచి స్టార్ట్ అయిందన్న. ఫస్ట్ ఒక నలుగురు వచ్చారు, పార్కింగ్లో వచ్చి కూర్చునేది మేము బిజినెస్ ఇస్తామని చెప్పేసి అది ఫస్ట్ జీపీఎస్ ఫిట్ చేసిండు తెలంగాణ అంబులెన్స్ లో ఫిట్ చేసి ఏం చేసిండు. ఫస్ట్ వాళ్ళు వీళ్ళు బిజినెస్ ఏడ చేస్తారని చెప్పేసి కనుక్కోండు. బిజినెస్ ఏడ చేస్తారని కనుక్కొని డైరెక్ట్ ప్రభుత్వాన్ని కలిసి ఆ ప్రభుత్వం నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి దూరి మొత్తాన్ని ఆక్యుపై చేసుకొని ఆ నుంచి మాకు 5% నుంచి ఇప్పుడు 50% కాడికి వచ్చింది. 50% ఎట్లా అంటే డౌన్ పేమెంట్ కట్టింది, రిఫండ్ లేదు. దాది ఎందుకు కట్టించుకుంటాను కూడా అర్థం లేదు. ఇప్పుడు బిజినెస్ ఇస్తామంటాడు, బిజినెస్ ఇచ్చినప్పుడు కమిషన్ తీసుకోవద్దు, అది ఆ డౌన్ పేమెంట్ కట్టించుకొని కమిషన్ అనేది తీసుకోవద్దు. కమిషన్ వల్ల 50% ఒక 10,000 కిరాయి ఇచ్చిన కమిషన్ ఇవ్వాలి. 50% తనకు ఒక 10,000 కిరాయి ఇస్తే తనకు 5,000, మాకు 5,000. మాకు 5,000లో మేము పెట్రోల్ పోయాలి, డ్రైవర్కి ఇవ్వాలి, అంద మళ్ళీ మేము చూసుకోవాలి. దాంట్లో ఆయన ఒక 5,000 చెప్పినందుకు, కిరాయి చెప్పినందుకు 5,000 బిల్కుల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఇది మన జరుగుతున్న నష్టం. ఇది గత ప్రభుత్వానికి దృష్టి కూడా తీసుకుపోయినాం, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మంత్రులు కానీ లేకపోతే ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందా? మరి ఆల్రెడీ వెళ్ళినామన్న, దృష్టికి తీసుకెళ్ళినాం. ఒక్క వన్ టైమే తీసుకెళ్ళినాము, వన్ టైం చూద్దాం దీన్ని ఏందో చూద్దాం అని చెప్పేసాడు. మేమేందంటే ఇంకా రాను ఇంకా ఇది బాగా ఇబ్బంది పెడుతురు కాబట్టి ప్రస్తుతానికి మేము మీడియా ముందుకు రావాలని చెప్పేసి, మీడియా ముందు అందరికి జనాలకు తెలవాలని చెప్పేసి మేము మీడియా ముందుకు వచ్చినాం. అంటే ఇంత ముందు మీరు హాస్పిటల్తో టైఅప్ అయ్యేవాళ్ళు అసలు డైరెక్ట్గా, అంతేనా? ఇప్పుడు కార్పొరేట్ వీళ్ళ వల్ల కాలేకపోతున్నారు. మరి హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు? మరి హాస్పిటల్ వల్ల మేము అగ్రిమెంట్ ఇచ్చినాం, వాళ్ళు కమిషన్ బేసి తీసుకుంటాం. మేము కమిషన్ ఇచ్చేవాళ్ళం కాదు. అక్కడ ఏమన్నా మన తెలంగాణలో ఎవరికైనా ఏదైనా అయితే ఫ్రీ సర్వీస్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు అక్కడ కమిషన్ బేసిక్లో దూరారు. మేము కమిషన్ ఇవ్వకుండా ఫ్రీ సర్వీస్ ఇచ్చి మేము ఉండేసరికి మమ్మల్ని సరే మీకు మీతో అవసరం లేదని చెప్పేసి మాతో అవసరం లేకుండా వాళ్ళని కమిషన్ బేసిక్లో తీసుకొని వాళ్ళతో బిజినెస్ చేసు చేపిస్తారు. ఇప్పుడు ఇట్లా నష్టపోయే డ్రైవర్లు అంబులెన్స్ డ్రైవర్లు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు? మాక్సిమం 2,000 నుంచి 3,000 వరకు వెళ్తారండి. పటాన్చెరు నుంచి ఇటు అంబర్పేట ఇక్కడ మేడ్చల్ నుంచి ఇబ్రహంపట్నం ఇటు ఓవరాల్ డిస్టిక్లలో కూడా వెళ్ళినాయి. ఇక్కడ మన నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఇలాంటి పెద్ద పెద్ద డిస్టిక్లలోకి వెళ్ళినాయి. వాళ్ళు కొంచెం అలర్ట్ ఉండి రాలేకపోయారు. అది ఇప్పుడు మాకు ఈ రెడ్ అంబులెన్స్ అనే సంస్థ నశించిపోతే మేము బతకడానికి మాకు ఉపాధి కలుస్తుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? మా ద్వారా ఏం చెప్పాలనుకో చెప్పండి ఒక మాట. ఒకటే అన్న, ప్రభుత్వాన్ని కోరేది మాకు న్యాయం కావాలి. ఎలాంటి న్యాయం అంటే ఆ రెడ్ అంబులెన్స్ సంస్థ అనేది నశించిపోవడం బ్యాన్ చేస్తే మేము బతకడానికి మాకు 2,000 మందిని ఇది మేము ఉపాధి కల్పిస్తారని చెప్పేసి మేము ఒక రెడ్ అంబులెన్స్ను నశించిపోయే చేయాలని చెప్పేసి కోరుతాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు వెంకటేష్ అండి. ఏంటన్నా అసలు రెడ్ అంబులెన్స్ ఏంటి, అసలు మీ బాధ ఏంటి, అంటే ఎంత దారుణానికి రావడం కారణం ఏంటి, మీరు నిరసన చేయడం కారణం? మాది ఒకటే ప్రాబ్లం అండి. మేము గత 30 ఇయర్స్ నుంచి అంబులెన్స్ ఫీల్డ్లో ఉన్నాము. ఇతను రీసెంట్గా 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చారు రెడ్ అంబులెన్స్. అతను వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పుడు మామూలుగా ఎక్కడన్నా రోడ్ పైన యాక్సిడెంట్ అవుతుంది, సపోజ్ ఇప్పుడు 1G అవైలబుల్ లేకపోయినా మేము ఆన్లైన్ సర్వీస్, మాకు ఇమీడియట్లీ ఫోన్ వచ్చిన 1G టైప్ ఆల్మోస్ట్ కాల్ రాగానే మేము మీకు ఇంటిమేషన్ ఇస్తాం, నియర్ బై ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతారు కదా అని చెప్పి చెప్పారు. సరే, మాకు పెద్ద పర్సంటేజ్ కూడా ఏం వద్దు, 5% ఇస్తే చాలు, అవసరం లేదని చెప్పి చెప్పారు. సరే అని చెప్పాము. సరేలే అని చెప్పి ఓకే అన్నాము. అతను వచ్చారు, సర్వీస్ పెట్టారు, సరే నడుస్తుంది. తర్వాత ఏం చేశారు, 10% అన్నారు. సరే 10% పెద్ద ఎఫెక్ట్ కాదు కదా అని చెప్పి గమ్మునున్నాం. తర్వాత ఇప్పుడు ఏమైంది, 30%కి వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ మేము విజయవాడ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలంటే మేము 12,000 మ్యాక్సిమం 12,000 లాస్ట్ ప్రైస్. అతను ఎంత, 18,000 20,000 మాట్లాడుకుంటాడు. అతను వెహికల్ పంపించాడు, పంపించకుండా మాకు చెప్పి మేము వెళ్తాం అక్కడ. ఎంత, 8,000 తీసేసుకుంటాడు అతను. మేము వెళ్ళేది అదే ప్రైస్కి. కానీ ఇక్కడ అంబులెన్స్ ఫీల్డ్లో ఏమైపోయిందంటే, అందరికీ రిమార్క్ ఏమైపోయిందంటే, అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటుర్రు. మనీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ తీసుకున్నారు అంబులెన్స్ వాళ్ళని, చాలా ఉండదన్నమాట, చాలా మంది అనుకుంటా ఉంటారు. అవునవును, అదే అంబులెన్స్కి బ్యాడ్ నేమ్ రావడానికి కారణం రెడ్ అంబులెన్స్ వల్ల. ఇప్పుడు సపోజ్ అతను కూడా ఒక రెడ్ కార్డు, మేము కూడా మేమే ఇంత వెళ్తాం. మీరు అదే ప్రైవేట్ హాస్పిటల్ ఎవరినైనా టచ్ చేయండి ప్రైవేట్ అంబులెన్స్ వల్లనే,
మేము ఎట్లా, మీరు ఏం చేయండి, సపోజ్ మీరే డైరెక్ట్ కాల్ చేయండి, సపోజ్ వైజాగ్ వెళ్ళాలి, మీరు ఎంత తీసుకుంటారు సార్ అని చెప్పి అతనికి వెంటిలేటర్ పేషెంట్ ఉంది, ఎంత తీసుకుంటారు అని మీరే డైరెక్ట్ కాల్ చేయండి. అదే ప్రైవేట్ సంస్థకి కాల్ చేయండి, వాళ్ళు ఎంత చెప్తారు అతను ఎంత చెప్తారు చూడండి. అతను ఏం చేస్తాడు, మళ్ళీ మాకే ఇంటిమేషన్ ఇస్తాడు, ఇంటిమేషన్ ఇచ్చి ఇగో మేము వైజాగ్కి వెళ్ళాలి ఎంతకు వెళ్తామని అడుగుతాడు. మేము 25,000 ఇవ్వండి మేము అంటాం. అతను ఏం చేస్తాడు, 50,000 మాట్లాడుకుంటాం, 50,000 మాట్లాడుకొని మాకు 25,000 ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మీరేమనుకుంటారు, అరే ఇంత ఏంది ఇంతగానం చూసుకుంటున్నాను మీరు అనుకుంటారు. అంబులెన్స్ వచ్చేది మా ప్రైవేట్ వెహికల్, మళ్ళీ అతని వెహికల్ రాదు. 25,000 మళ్ళీ దాంట్లో ఏమైనా షేర్ ఇవ్వాలి ఆయనకి పర్సంటేజ్ అనేది? అదే 25,000 తీసేసుకుంటాడు అతను, 50-40 అట్లా మాట్లాడుకుంటాడు. మిగతా బ్యాలెన్స్ అతను తీసుకుంటాడు, మనకు 25,000 ఇచ్చేస్తాడు అన్నమాట. అతను ఏం చేస్తాడు, ఆ వెహికల్ ఎవరిది వస్తుంది, మాది వస్తుంది, ప్రైవేట్ వెహికల్ వస్తుంది. అక్కడికి వచ్చాక మీరేమనుకుంటారు, అరే అంబులెన్స్ వెళ్ళింది ఇంతగానం అడిగిరు అని మీరు అనుకుంటారు. అక్కడికి వెళ్ళాక గిట్లని మీరు మామూలుగా పబ్లిక్లో మాట్లాడుకునేటప్పుడు ఏ మేము ఇంతగానం ఇచ్చినాం అది అని మీరు అనుకుంటారు. వాళ్ళని కన్సల్ట్ ఎందుకు అవుతున్నారు మరి ఉన్న జనాలు కూడా, మరి మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవ్వట్లేదు? ఏంటంటే ప్రైవేట్ వెహికల్ పెద్ద అంబులెన్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళి అప్రూవ్ చేయి. మనోడు ఏం చేశాడంటే రెడ్ అంబులెన్స్ అతను, నియర్ బై ఎక్కడున్నా మేము 10-15 మినిట్స్లో మీకు పేషెంట్ని తీసుకొస్తాము, మా సర్వీస్ బాగుంది అని చెప్పి అతనికి చూపించి వాళ్ళ దగ్గర టైప్ పెట్టుకుంటున్నారు వెహికల్స్ పెద్ద సంస్థ దగ్గర. అంతకుముందు మాకే వచ్చేటి కాల్స్, ఇప్పుడు ఏమైపోయింది, రెడ్ అంబులెన్స్కి డైరెక్ట్ టైప్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి సపోజ్ కిమ్స్ ఉంది, కిమ్స్ నుంచి విజయవాడ వెళ్ళాలి, ఏం చేస్తాడు ఎక్స్ట్రా మాట్లాడుకుంటాడు, మళ్ళీ మాకే చెప్తాడు ఆ బుకింగ్, ప్రైవేట్ వాళ్ళకే చెప్తాడు. అప్పుడు మేమేం చేయాలి, మేము తక్కువ రేట్కి వెళ్తాం, ఆ మిగతా డబ్బులు ఆయన తీసేసుకుంటాడు. కానీ చెడ్డ బ్యాడ్ నేమ్ ఏమొస్తుంది అంటే అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటారు, రెడ్ అంబులెన్స్ కాదు దోసుకునేది, ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, మరి ఆ ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేదు? మేము ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళాము, కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళాము, కలిసాము, చెప్పాము, కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేకపోయారు. కరెక్ట్, మాకు కూడా ఇది కాలేదు. మరి ఈ ప్రభుత్వం ఎవరైనా కలిసారా? మరి ఈ ప్రభుత్వంలో మొన్న హెల్త్ మినిస్టర్ని కలిసాము, చేస్తాము, హెల్ప్ చేస్తామని చెప్పారు, త్వరలో మీటింగ్ పెట్టుకోండి చేద్దాము అని అన్నారు. నిరసనకు ఎందుకు దిగారు వాళ్ళు ఎందుకు? అంటే రెస్పాన్స్ ఇంకా రాలేదు, కాకపోతే ఇట్లనన్నా కొద్దిగా వాళ్ళ దృష్టికి, రేవంత్ రెడ్డి దృష్టికి, ఎమ్మెల్యే మినిస్టర్ దృష్టికి కూడా వెళ్ళాలని చెప్పి, సీఎం దృష్టికి వెళ్ళాలని చెప్పి నిరసన. రెడ్ అంబులెన్స్ వల్ల ఇబ్బంది పడే డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో? రెడ్ అంబులెన్స్కి మా లాంటి వాళ్ళు ఒక 4,000 నెంబర్స్ దాకా ఉన్నారండి. ఓనర్స్ ఒక 2,000 ఉంటారు, డ్రైవర్స్ ఇంక్లూడ్ కలుపుకుంటే 4,000 అబోవ్ ఉంటారు. పర్సంటేజ్ ఎక్కువైంది వద్దన్నారు, పర్సంటేజ్ తక్కువైతే ఓకేనా మరి మీకు? పర్సంటేజ్ అని కాదు సార్, మనకి ఏంటంటే అంబులెన్స్కి బ్యాడ్ నేమ్ రావద్దు, మెయిన్ అంబులెన్స్కి బ్యాడ్ నేమ్ రావద్దు, పర్సంటేజ్ సమస్య కాదు మాకు. అంబులెన్స్ అతను చేయడం వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, మాకు చెడ్డ పేరు రావద్దు. రీజనబుల్ పబ్లిక్కి సేవ చేయాలి మెయిన్, అది మా కాన్సెంట్, పబ్లిక్కి సేవ కావాలి, రీజనబుల్గా పోవాలి. ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉంటారు సార్, గరీబ్ వాళ్ళు ఉంటే మేము ఫ్రీ సర్వీస్ కూడా చేస్తాం, మేము పైసలు వేసుకొని మేము ఫ్రీగా చేస్తాం. వెరీ గుడ్ అన్న. మేమే కాబట్టి ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్తోమత ఉండదు, స్తోమత లేనప్పుడు ఏం చేస్తాం, మేమే పెట్రోల్ వేసుకొని పంపిస్తాం. చాలామంది ఉన్నారు అట్లా, మేము చాలామందిని పంపించిన రోజులు ఉన్నాయి, కోవిడ్ టైంలో కూడా మస్తు హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి, ఇప్పటికీ చాలా కంటిన్యూ చేస్తాం. కాకపోతే మేము ఏంటంటే పబ్లిక్ సిటీ చెప్పుకోలేము, వాళ్ళు ఏంటంటే వీడియోలు ఫోటోలు తీసుకొని పబ్లిక్ సిటీ చేస్తారు, అంతే, అంతకు మించి ఏం లేదు. రేవంత్ ప్రభుత్వాన్ని ఏమడుగుదాం అనుకుంటున్నాను, మీ డిమాండ్స్? రెడ్ అంబులెన్స్ని పంపిస్తే మేము బాగుపడతామని మేము కోరుకునేది అదే సార్. నమస్తే. నమస్తే అన్న. పేరు? నా పేరు మనోజ్ నందన్న. నేను అంబులెన్స్ అంటే ఎన్ని సంవత్సరాలుగా అంబులెన్స్ డ్రైవర్ చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి అంబులెన్స్ సర్వీస్లో ఉన్నా. 9 ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేస్తూనే ఉన్నా అంబులెన్స్ మీద, ఇక్కడ పంజాగుట్ట, నాట్ ఓన్లీ పంజాగుట్ట, టోటల్ తెలంగాణ, టోటల్ ఇండియాలో కూడా మనకి ఎక్కడ రిక్వైర్మెంట్, పేషెంట్ రిక్వైర్మెంట్, డిశ్చార్జ్ కానీ రిక్వైర్మెంట్ మేము సర్వీస్ చేస్తాం అనమాట. రెడ్ అంబులెన్స్ వారు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? ఏం దాని గురించి వచ్చిన అంటే చాలా మంది 4,000 మంది ఇబ్బంది పడుతున్నారు అంబులెన్స్ డ్రైవర్లు, చాలా మంది చూస్తామన్నా అసలు ఏంటి మరి? యాక్చువల్గా రెడ్ అంబులెన్స్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏం తెలుసా అన్న, రెడ్ అంబులెన్స్ అనేది ఒక ఏజెన్సీ, అదొక ప్రైవేట్ వర్గీకరణ ఏజెన్సీ అనమాట. వాడిది ఎట్లుంటుంది అంటే మన వెహికల్సే, మన ఓనర్సే, మన్ని వాడు టైప్ చేసేసుకొని మన దగ్గర సమ్ అమౌంట్ 60-1.5 lakh వరకు వాడు డిపాజిట్ చేయించుకొని వాడు మన వెహికల్స్, మన డ్రైవర్స్, వాడు కేసెస్ టేక్ ఓవర్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మన వెహికల్కి కేసు చెప్తాడు,
మన వెహికల్కి కేసు చెప్తాడు. కేసు చెప్పినప్పుడు వాడు ఒక 1 లక్ రూపీస్ రెంట్ మాట్లాడితే, యూపీకో బీహార్కో ఎమర్జెన్సీ కేసు మాట్లాడితే వాడు దాంట్లో 40% కమిషన్ తీసేసుకొని 60% మన వెహికల్కి ఇస్తారనమాట. మనకి అంత దూరం వెళ్ళేసి వచ్చి ఇద్దరు డ్రైవర్స్ సేఫ్గా పేషెంట్ని డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చేస్తే మనకి మిగిలేది 15-10,000, వాడికి మిగిలిన కమిషన్ ఎంత? 40,000 మెయిన్. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ 50 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, కిమ్స్, సన్షైన్, మెడికవర్లో, వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి అక్కడ ఉన్న మేనేజర్స్ని, జిఎమ్స్ని వాడిని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఇచ్చేసి వాళ్ళు టైప్ పెట్టుకుంటాడు, ఎంఓయూ, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎంఓయూ పెట్టుకుంటాడు. ఎంఓయూ పెట్టుకొని ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళ కమిషన్ పే చేస్తాడు. అలాంటప్పుడు హాస్పిటల్స్కి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, మెయిన్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము హరీష్రావు గారి దగ్గరికి వెళ్ళాము, ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళాము. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు హెల్త్ మినిస్టర్ అప్పుడు ఆయన ఉండే హరీష్రావు, ఇప్పుడు రాజనరసింహన్న దగ్గరికి మేము వెళ్ళాం. వెళ్తే తమ్ముల్లో మీరేమి టెన్షన్ ఏం పడకండి, మీరు ఒక మంచి మీటింగ్ పెట్టుకోండి అని మాకు హామీ ఇచ్చాడు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ జరిగిన గత కొద్ది రోజుల నుంచి ఏం జరుగుతుందంటే ఈఎంఐలు వెళ్ళక డ్రైవర్స్ తోటి ఓనర్స్ ప్రాబ్లమ్స్, ఈఎంఐస్ వెళ్ళక ఇది ప్రాబ్లం అనమాట. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారి పిఏ తిరుపతన్న మెయిన్ క్యాండిడేట్ అనమాట దీంట్లో. ఆయన కమిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర, మా దగ్గరికి ఈ హాస్పిటల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనమాట. మాకేం లేదన్న, స్టాండ్ ప్లేస్ వాడు లేకపోతే మా వెహికల్సే స్టాండ్ ప్లేస్ వాడు వాడతాడు, వాడే లేనప్పుడు మేమే ప్రశాంతంగా ఇప్పుడు 10,000 అన్న దగ్గర 8,000కే తీసుకెళ్తాం మేము. ఇంకా పేషెంట్కి మేము ఇంకా సర్వీస్ చేస్తాం. వాడు 18,000 మాట్లాడి, నేను మాట్లాడిన 10,000 కేసు 18,000 మాట్లాడి వాడు 8,000 తీసుకొని మాకు అదే 10,000కి మాకు పంపిస్తుండ్రు. ఇది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి. అంటే ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది వచ్చిన కష్టం, అంటే చూసేవాళ్ళు జనాలు కూడా ఎక్కువ తీసుకుంటున్నారని ఒక అభిప్రాయం ఉంది మీ మీద. అవును, వాస్తవానికి ఇప్పుడు చూసేట వాళ్ళకి కూడా మీరే ఉన్నారన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిమ్మల్ని విజయవాడ తీసుకెళ్ళాలి, మీరు తెలిసిన దోస్తు ద్వారా అప్రోచ్ అవుతారు అనుకోండి, మీ స్నేహితుడి ద్వారా నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు అన్న, ఒక 15,000 ఇప్పియండి అన్న, మనోళ్ళే అంటున్నాగా అంటాడు. మీరు అదే హాస్పిటల్ స్టాండ్ ప్లేస్ దగ్గర అప్రోచ్ అయితే 25,000 చెప్తారు అనమాట. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇది ఫ్యాక్ట్ నేను చెప్పేది. మీకు కావాల్సిన డబ్బులు మీకు ఇస్తున్నారు, ఇవ్వట్లా ఎందుకు 10,000 ఇస్తున్నాడు కదా, మళ్ళీ దాంట్లో 40% కమిషన్ మరి. అవును, మరి ఇప్పుడు 1 లక్ మాట్లాడతాడు, ఎంతకు వెళ్తావు? మనం ఏంటి, మన కిరాయిలు లేవు, డ్రైవర్ జీతాలు వెళ్ళాక సరే అన్న ఒక 80,000 ఇప్పి అంటే 80,000 40,000 మళ్ళీ మనం వాడికి పే చేయాలి. ఇప్పుడు వాడికి ఎంత మిగులుతుందో దాంట్లో 20% కూడా మనకి మిగలట్లేదు. ఇది మా బాధ, వాడికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మేమేంటంటే ఇంతమంది చూసారుగా 300-400 మంది డ్రైవర్స్ ఓనర్స్ ఇంత ధర్నా చేస్తున్నామంటే మేము యాక్చువల్గా ప్రాణాలు కాపాడేది మేమన్నా. మేము నిద్ర లేకుండా ఎమర్జెన్సీ, ఇప్పుడు మీరే ఉన్నారన్న, బైక్ మీద వెళ్తారు పని, మీ పక్క నుంచి ఆంబులెన్స్ సైరన్ వేసుకుని పోతుంటే ఏ మెల్లగ పోరా భయ అని చెప్పి నీ కోపం వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఓకేనన్న, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదా? దేవుళ్ళగా చూస్తారు ఆల్మోస్ట్ డాక్టర్ తర్వాత మిమ్మల్ని ఎక్కువగా గౌరవించేది కూడా. మరి మీరు చెప్పినట్టుగా మేము ఎమర్జెన్సీగా ట్రాఫిక్ లో కష్టపడి హాస్పిటల్కి తీసుకపోతేనే అక్కడ ఉన్న డాక్టర్ గారు, సిస్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారన్న. మేమే అక్కడ సర్టెన్ టైంకి రీచ్ అవ్వకపోతే డాక్టర్ ఏం చేస్తాడన్న? అట్లా గవర్నమెంట్కి విజ్ఞప్తి అన్న, పెద్ద విజ్ఞప్తి ఏంటంటే హెల్త్ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే సార్ మా బాధలు కూడా పట్టించుకోండి సార్, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి బాధలు వస్తే ఆర్టీసీ వాళ్ళని మీరు చూసుకున్నారు, హామీలు ఇచ్చారు, పట్టించుకున్నారు. వేరే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తే వాళ్ళకి హామీ ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శాలరీస్ పెంచారు, తర్వాత వాళ్ళు హోంగార్డ్స్ కూడా 18,000 జీతం నుంచి 25,000 చేశారు సార్, మీరు మంచి పనులు చేస్తున్నారు. బట్ ఏంటంటే మాలాంటి అంబులెన్స్ డ్రైవర్లు ఓనర్లు కూడా పట్టించుకోమని చెప్పి మేము దండం పెట్టి చేతులు జోడించి చెప్తున్నాం రేవంత్ రెడ్డి అన్నకి, హెల్త్ మినిస్టర్కి. మేము మా అమ్మ నాయన, మా అమ్మయ్య, మా అమ్మ, మా పిల్లల మీద పుస్తలతాలు తెచ్చి అమ్ముకున్నాం కూడా, అవి కూడా సరిపోక మా పొట్టతిప్పుల కోసం ఇంకా నడుస్తూనే ఉన్నాం. మాకు తెలంగాణ గవర్నమెంట్ న్యాయం చేస్తూ సీఎం రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేస్తాడని మేము ఇంకా ఆశతో ఉన్నామన్న. లేని ఎడల మేమందరం వీనే చచ్చిపోదామని. రెడ్ అంబులెన్స్ వల్ల నష్టం ఏముందన్నా, మాకు కిరాయిలు రావట్లేదు మొత్తం హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం అతను దగ్గర ఇప్పుడు రెడ్ అంబులెన్స్ వాడు టైప్ అయి ఉన్నాడు. ఈ తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మొత్తము రెడ్ అంబులెన్స్ వాళ్ళు టైప్ అయి ఉన్నాడు. ఇక మా కిరాయిలు ఎడికలు వస్తాయి రావు, ఆయన దాటి మా కిరాయిలు రావే రావు. ఇప్పుడు అదనంగా ఆయన 100 బండ్లు తెచ్చుకుని ఆయన బండ్లు నడుపుకుంటున్నాడు, మా కిరాయిలు కూడా ఇవ్వట్లేదు. ఇచ్చినా కానీ చిన్న చిన్న కిరాయిలు ఇస్తున్నాడు, ఇస్తా పోతే పూరి లేకపోతే లేదని మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఆయన. ఇంకోటి నేను ఒకటే వీళ్ళను గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం, మీకు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఎలాంటి న్యాయం కావాలి? రెడ్ అంబులెన్స్ వ్యవస్థను ఇక్కడికి వెళ్ళి నిషేధించాలి హైదరాబాద్ నుంచి. గత ప్రభుత్వం పెద్దలు, ఐటీ మినిస్టరు, అతని పిఏ అనుసంధానంతో నడుస్తున్నారు.
మేము ఆల్రెడీ అతను ఫోన్ చేస్తే అతను కూడా మాకు కాల్ చేసి లైట్ తీసుకున్నాను చెప్పిండు గత ప్రభుత్వం పిఏ. ఆయనకి ఎందుకు అంటున్నాం, మేము ఓట్లేసి గెలిపేయాలి మీతోటి, మళ్ళీ మాకు వాళ్ళతో మీకు అలా టైప్ అయితే మీకు ఏమొస్తుంది, తీసుకోండి మీ కమిషన్లు మీరు తీసుకోండి, తీసుకుంటే మాకు మాకి మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వేస్తారు మీరు, మేము ఇలా రోడ్లో పడ్డాం. మేము పొంగులేరు చిన్నం కలిసినాము, అతను కూడా మాకు న్యాయం చేశాను హామీ ఇచ్చిండు. హెల్త్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ సార్ని కూడా కలిసినాం, ఆయన కూడా అందరు అధికారులతో మీటింగ్ పెడదామని, ఆయన కూడా త్వరలో పెడదామని చెప్తుండు. సార్ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము, దయ ఉంచి మా మీద ఎంత త్వరగా మీరు అంత త్వరగా చేస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు మేము రెడ్ అంబులెన్స్ ఫోన్ చేస్తే అతను వేరే అతను పిఏతో మాకు ఫోన్ చేయించాడు, తిరుపతి కేటీఆర్ పిఏ తిరుపతి. ఏమన్నాడు సార్ ఆయన? ఆయన ఏమన్నాడు, మాట్లాడతాం లేదు, నేను మాట్లాడి చెప్తా అంటున్నా ఆయన. ఒకటే ఫోన్ చేసిండు, ఏమైంది విషయం అంటే ఆయన వల్ల ఇంతమంది మేము రోడ్డున పడ్డామా అంటే సరే నేను మాట్లాడి ఫోన్ కట్ చేసాను అంతే, ఇంకేం మాట్లాడలేదు. మేము ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. నేను మేము ఒకటే చెప్తున్నాం, ఈ కార్పొరేట్ యజమానులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు మా మీద దయ ఉంచి ఈ తెలంగాణ హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ అంబులెన్స్లను కాపాల్సింది మీ బాధ్యత అని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న కార్పొరేట్ యజమానులకు. నమస్కారం అండి, మేము తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు ప్రజెంట్ వచ్చిన సమస్య, రెడ్ అంబులెన్స్ అనే కార్పొరేట్ సంస్థ హైదరాబాద్కు వచ్చి మా వెహికల్స్ మాకు సంబంధం లేకుండా వాళ్ళు కంపెనీ నుంచి రెంట్లు మాట్లాడి మాకు ఇంతకుముందు ఒక పర్సంటేజ్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చి మా హైదరాబాద్లో ఎంటర్ అయిన సంస్థ తర్వాత వచ్చేసి మమ్మల్ని డామినేట్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది. కస్టమర్ దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేసి మాకు దాంట్లో 40% వాళ్ళు కమిషన్ తీసుకొని మాకు 50-60% ఇచ్చే పరిస్థితికి వచ్చింది. టోటల్ లాస్ అప్లో అంబులెన్స్ సంస్థ నడుస్తున్నది. తెలంగాణలో ప్రజెంట్ అంబులెన్స్ సంస్థలన్నీ లాస్లోనే నడుస్తున్నాయి. మేము ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. రెడ్ అనే సంస్థ మమ్మల్ని టోటల్ డామినేషన్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసింది. గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే ఈ పర్సంటేజ్ ఏందన్నది తెలియ సిచ్యువేషన్ ఉన్నది. మాకు కంపెనీతో అసలు అవసరమే లేదా ప్రజెంట్ పరిస్థితులలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, చాలా కష్టాలు పడుతున్నాం మేము. మేము ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాము. ఒక పూట తింటే ఇంకో పూట బస్సులు ఉండే పరిస్థితికి వచ్చినాము. మా యందు దయ ఉంచి మన ప్రజెంట్ గవర్నమెంట్ తెలంగాణ మొత్తంలో 7 నుంచి 8 వేల అంబులెన్స్లు ఉన్నాయి. 7 నుంచి 8 వేలు అంటే ఒక 10,000 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి వాటి మీద. డ్రైవర్లు ఓనర్లు కలిపి 10 నుంచి 15 వేల మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇంతమంది కూడా పుట్టకుట్టి కోసం బయటకు వచ్చి తిరుగుతున్నప్పుడు కడపింద కొట్టిన పరిస్థితి వచ్చేసింది. అంటే తినడానికి లేదు కక్కడానికి లేదన్న పరిస్థితి తీసుకొని వచ్చింది. కార్పొరేట్ సంస్థ డామినేషన్ ఎక్కువైపోయింది. మరి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితికి వచ్చేసినాం మేము. మన బెంగళూరులో నిషేధించారు రెడ్ అంబులెన్స్ అనే సంస్థ. వేరే ఇంకో మధ్యప్రదేశ్లో క్లోజ్ చేసేసారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో చైతన్యం పరుస్తున్నాడు, చిన్న చిన్నగా చైతన్యవంతులు టైం తీసుకుంటాడు కానీ అయిపోతుంది.